జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్తున్నారు. ఇటీవలే కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు జనసేనాని. అనంతరం ఎస్పీ వైరెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. ఎస్పీ వైరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలో దిగారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్కు తరలించారు. బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చివరకు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీనిపై మరింత సమాచారం నంద్యాల ఎస్పీ వైరెడ్డి ఇంటి నుండి మా ప్రతినిధి నేతాజీ మరింత సమాచారం అందిస్తారు. నేతాజీ, నేడు పవన్ కళ్యాణ్ ఎస్పీ వైరెడ్డి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. నంద్యాలకి ఆయన చేరుకుంటారు. ప్రస్తుతం మనం నంద్యాలలో జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఆయన ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడి నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. గత నెల అంటే ఏప్రిల్ 3వ తారీఖున ఆయన బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆయన వెంటిలేటర్ పైన ఉన్నారు. దాదాపు 27 రోజుల పాటు మృత్యుతో పోరాడిన అనంతరం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. ఆయన హెల్త్ బాగాలేదు. ఆయన కూడా ప్రచారంలో భాగంగా అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్కు గురై కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఆయన నెమ్మది నెమ్మదిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన నంద్యాలకు వస్తున్నారు. రాగానే ముందుగా ఎస్పీ వైరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరినీ ఆయన పరామర్శిస్తారు. ఆ తర్వాత ఎస్పీ వైరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. ఆయన చేసిన సేవలైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయన గతంలోనే కొనియాడారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం కూడా ఆయన యొక్క సేవాగుణం, పొలిటీషియన్గాను, అలానే రూపాయికే రొట్టె పప్పు, ఈ విధంగా ఇక్కడ కర్నూలు నంద్యాలలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరి ఆకలిని కూడా ఎస్పీవై రెడ్డి తీర్చారు. ఆయనకి ప్రజల్లో మంచి పేరు ఉంది. అలాంటి నాయకులే పార్టీకి అవసరమంటూ కూడా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం చేస్తారన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా ఎప్పుడైతే ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో ఆ సందర్భంగా కూడా చెప్పారు. అలానే ఎస్పీవై రెడ్డి మృతి జనసేన పార్టీకి కూడా తీరని లోటు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి జన సైనికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే గత నెల 11వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ సరిగ్గా ఈ రోజు కూడా 11వ తారీఖు అంటే నెల రోజుల తర్వాత జనంలోకి జనసేనని రాబోతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా ఎలా ఉంది అంటూ అటు వీర మహిళలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జన సైనికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రచారంలో భాగంగా తీవ్ర అస్వస్థతకు జనసేన అధినేత గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన మళ్ళీ ప్రజల్లోకి రాలేకపోయారు కాబట్టి ఆయన కూడా ఎలా ఉన్నారంటూ వీళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తగిన ఏర్పాట్లు చేశారు. నేరుగా ఆయన 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో
కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి వస్తారు ప్రత్యేక విమానంలో. అక్కడ నుంచి బై రోడ్డు నంద్యాలకు చేరుకుంటారు. నంద్యాలకు చేరుకున్న తర్వాత ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి అసలు ఆ తర్వాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకి చేరుకుంటారు. అయితే నేతాజీ అనంతరం ఎస్పీ పైరెడ్డి సమాధి దగ్గర కూడా నివాళులు అర్పించినట్లు కూడా సమాచారం అందింది. అలానే దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్య నేతలు ఇంకెవరైనా కలిసే అవకాశం ఉందా? అయితే పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు, వారిని ఓదార్చుతారు. ఆ తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న చిత్రపటానికి పూలమాల వేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన సమాధి ఏదైతే ఉందో సమాధి వద్దకు కూడా వెళ్ళి అక్కడ కూడా నివాళి అర్పిస్తారు. ఈ జనసేన పార్టీలో ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు పోటీ చేశారు. ఆయన ఇద్దరు కూతుర్లతో పాటు ఆయన అల్లుడు కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు. కర్నూలు డిస్టిక్లో నుంచి నాలుగు ప్రాంతాల నుంచి కూడా ఒకే కుటుంబం నుంచి పోటీ చేశారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రజలకు సేవ చేసే గుణం ఉంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్పీవై రెడ్డి కుటుంబంలో నలుగురికి టికెట్లు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ రాగానే ముందుగా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన సమాధి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ఇక్కడున్న జన సైనికులు వీర మహిళలతోటి కాసేపు చర్చించి ఇక్కడ నుంచి ఆయన విజయవాడ బయలుదేరి వెళ్తారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.